ఇంట్లో సిరల వాపు వెరికోస్మెన్స్ బాధ నుండి శాశ్వత నివారణ పొందండి అవిఎస్ హాస్పిటల్ నమస్తే మేడం నమస్తే అమ్మా ధనుస్సు రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు గురువు గారు ధనుర్ రాశికి చెందిన గురువు గారే అంటే ఆయన ఆ రాశ్యానికి ఆ రాశికి అధిపతి ఆయన ఆయన పంచమంలోకి మారబోతున్నారు ఎప్పుడైనా సరే పంచమంలోకి ఏ గ్రహం వచ్చినా కూడా అది కూడా లగ్నానికి సంబంధించి కానీ రాశికి సంబంధించి కానీ వస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఇవ్వాలి అందుకనే జాతకంలో కూడా మనం ఎవరికైనా పంచమ భాగ్య స్థానాలలో గనక లగ్నాధిపతి ఉన్నాడు అనుకోండి అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంటాడని చెప్తూ ఉంటాం అయితే దానికి మళ్ళీ చాలా చాలా కాంబినేషన్స్ ఉంటాయి అవి తర్వాత విషయం సో ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకునే విషయం ఏమిటి అని అంటే ఎప్పుడైనా సరే ధనుర్ రాశికి చెందిన గురువు అంటే ఆ రాశికి ఎవరైతే అధిపతి ఉన్నారో ఆయన గురువు గనక ఆ గురువు గారు చక్కగా పంచమంలోకి రావటం అనేది మంచి విషయమే కానీ అక్కడ ఉన్న ప్రాబ్లం ఏమిట్రా అని అంటే రాహుగారితోటి కలుస్తున్నాడు అక్కడ అది మనకి మైనస్ పాయింట్ అవుతుంది కాబట్టి మైనస్ పాయింట్స్ ఏమిటి అని అంటే ఇల్లు మారతారు ఇల్లు మారటం వరకు బానే ఉంది కానీ ఆ డెసిషన్ మేకింగ్ రాంగ్గా ఉంటుంది అంటే నేబర్స్ తోటి గొడవలు అవ్వటం కానీ లేకపోతే వాస్తు సరిగ్గా లేనిపోని లేకుండా ఉన్న ఇళ్లకి వెళ్ళటం గాని లేకపోతే మన జోన్ కాని చోట్లకి వెళ్ళడం గాని మన జోన్స్ అంటే ఏంటి అని అంటే మనకి ఇప్పుడు కాస్మోపాలిటన్ రీజన్స్ లో ఉంటున్నాము ఇలాగ ఆలోచించడానికి లేదు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి మన ఆలోచనలకి తగిన చోటున చోటు కాకుండా వేరే చోట ఉండటం అర్థమైందా అంటే మన రిలీజన్కి సంబంధించిన వాళ్ళు ఉండకపోవటం తక్కువగా ఉండటము వేరేవి ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళు ఉండటం అది మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉండటం నా ఉద్దేశం ఏ రిలీజన్ చెడ్డదని మాత్రం నేను చెప్పటం లేదు నేను అంటున్నది ఏంటి అని అంటే మన మనసుకి తగ్గిన చోటున మనం ఉండము అని చెప్పటం మాత్రమే కాబట్టి మన ఆలోచన ఏదైతే ఉందో మన మనసు ఏదైతే ఉందో అది ఈ ప్లేస్ మారిపోవాలి ఇది మనకు అనుకూలంగా లేదు అని తరచుగా మనకి చెప్తూ ఉంటాం సో ప్లేస్ మారతాము ప్లేస్ మారిన తర్వాత కూడా అక్టోబర్ వరకు మాత్రం ఈ ఇబ్బందులు ఉంటాయి అలాగే పిల్లలు కూడా అనమాట ఏంటి అని అంటే కొంచెం తరచుగా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచన చేసేందుకు అవకాశాలు ఉంటుంటాయి ధనురాశి వారికి ఆల్మోస్ట్ అక్టోబర్ నవంబర్ వరకు ఈ ప్రాబ్లం ఉంటుంది అయితే ఆల్రెడీ ఎవరైతే ట్రీట్మెంట్స్ తీసుకొని ఉంటారో వారందరికీ కూడా ఇది సక్సెస్ఫుల్ పీరియడే ట్రీట్మెంట్స్ సక్సెస్ అవ్వాలనుకోండి ఈ ఏప్రిల్ నుంచి నవంబర్ లోపల తీసుకోవాలి తీసుకుంటే నవంబర్ నుంచి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు మనం అడుగుతూ ఉంటారు కదా మేము ట్రీట్మెంట్ తీసుకోవాలండి మా దగ్గర జాతక చక్రాలు లేవు ఏమీ లేవు కానీ మేము ఎలాగా మాకు ఎప్పుడు బాగుంటుంది అని అంటే ఈ టైం తీసుకోవచ్చు ట్రీట్మెంట్ నవంబర్ నుంచి అనుకూలంగా కాబట్టి ఇది పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి సంతానం విదేశాలకు వెళ్ళాలి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఏమీ ఇబ్బంది అయితే ఏమీ కనిపించట్లేదు కొన్ని కొన్ని పాయింట్స్లో డెఫినెట్గా బయటికి వెళ్ళిపోతారు సో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు అలాగే మీ సంతానానికి మీరు వివాహ ప్రయత్నాలు కనుక చేస్తూ ఉంటే వాళ్ళందరికీ నవంబర్ నుంచి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అది బాగుంటుంది తర్వాత ఆర్థికంగా అనుకూలత ఉంటుంది మంచి పేరు ప్రఖ్యాతులు రావటం గుర్తింపు రావటం మీ పరంగా మీకు ఆరోగ్యం కుదుటపడటం అన్ని విషయాలలో విజయం సాధించటం భగవత్ ఆరాధన చేయటం మంచి పనులు చేయటం ఇవన్నీ కూడా ధనుర్ రాశి వారికి నవంబర్ నుంచి బాగుంటుంది యోగించే కాలం ఏమిటి నవంబర్ అప్పటి వరకు ఇబ్బందులు కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి కానీ ఆ ఇబ్బందుల గురించి అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు ఆ ఇబ్బందులు ఎలానో నడుస్తున్నాయి వాటికి ఇంకొంచెం యాడ్ అన్నది బట్ అది మిమ్మల్ని చాలా భయపెట్టేసి కృంగ కృంగిపోయి మీరు నాకేదో జరిగిపోతుంది అనే భయం మాత్రం పెట్టుకోవక్కర్లేదు డెఫినెట్ గా ఓకే ఎస్పెషల్లీ ప్రాబ్లమ్స్ కొంతవరకు కనిపిస్తున్నాయి కాబట్టి మరి ఈ రాశి వాళ్ళు ఏవైనా పరిహారాలు పాటిస్తే కుదుటి పడే అవకాశం ఉంటుంది అంటారు జాతక చక్రం ప్రకారంగా వాళ్ళకి సంతాన పరంగా దోషాలు గనక ఉంటే సర్ప సూక్త హవనం చేయించుకోవాలి కంపల్సరీ చేయించుకోవాలి మా దగ్గర జాతకాలు లేవు అనే వాళ్ళు కూడా సర్ప సూక్త హవనం చేయించుకోవాల్సిందే అది అన్నిటికీ మంచిది వాళ్ళ మనసుకి మంచిది వాళ్ళ ఆరోగ్యానికి మంచిది అలాగే వాళ్ళ ఒక ఆర్థిక పరమైన విషయాల గురించి మంచిది వాళ్ళ సంతానానికి మంచిది సంతానాభివృద్ధికి మంచిది దేనికైనా మీరు అనుకోండి వాటన్నిటికీ కూడా ఈ నవంబర్ లోపల సర్పసూక్త హవనం చేయించుకోవాలి సపోజ్ మేము సర్పసూక్త హవనం చేయించుకోలేదు చేయించుకోలేము మేము ఇంకేమైనా చేయొచ్చా అని అంటే మనకి శ్రీకాళహస్తిలో చేసే రాహుకేతు పూజ ఉంటుంది అది చేయించుకోవటం లేదా మోపిదేవి వెళ్ళటం లేదా కుక్కెసుబ్రహ్మణ్యం వెళ్ళటం ఇవి కంపల్సరీ అనమాట ఓకే ఇది మాత్రం వీళ్ళు ఏడాది పొడవులా చేయించుకోవాలి అందులో ముఖ్యంగా నవంబర్ వరకు అన్న చేయించుకోవాలి తప్పదు దీనికి రిలీఫ్ అయితే లేదు ఏదో ఇంట్లో కూర్చుంటామంటే అవ్వదు పరిహారం చేసుకుంటేనే ఫలితం అనేది మాత్రం ఈ రాశి వారికి కనపడుతుంది అంటే సంతానము దూరంగా ఉంటారు బట్ సంతానానికి కూడా అభివృద్ధి కలగాలి అని మనం చేస్తున్న ప్రయత్నం అనమాట అలాగే ఆర్థికంగా అభివృద్ధి కావాలి అంటే చేసే ప్రయత్నం ఇన్వెస్ట్మెంట్స్ చేసాము దానిలో బాగుండాలి అని అంటే చేసే ప్రయత్నం మంచి మర్యాద పెరగాలి గుర్తింపు రావాలి అన్ని రకాలుగాను బాగుండాలి అంటే ఈ పరిహారం అయితే చేసుకోవలసిందే మరి ఈ రాశిలో ఉన్న ఉత్తరాషాఢ నక్షత్రం వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది అయితే వీళ్ళకి నవంబర్ తర్వాత నుంచి బాగుంటుంది వీళ్ళు మాత్రం పట్టిందల్లా బంగారు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతారు కొంచెం ముందు నవంబర్ వరకు మూడు రాసుల వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకోవటం ఇబ్బంది పడటం కనపడుతున్నా ఈ నక్షత్రం వాళ్ళు మాత్రం చివరి నక్షత్రం వాళ్ళు మాత్రం డెఫినెట్గా చాలా బాగా మంచిగా గ్రోత్ అనేది చూస్తారు వీళ్ళేమీ భయపడక్కర్లేదు సో ఎటువంటి ప్రాబ్లం అయితే ప్రస్తుతానికి ఈ నక్షత్రం వాళ్ళు ఇంకా వాళ్ళకి వాళ్ళు ఏమైనా చేసుకుంటే మనం చెప్పలేం గానీ నక్షత్ర పరంగా ఆరోగ్యంగా కానీ ఆర్థికంగా కానీ సంతాన పరంగా కానీ వృత్తి వ్యాపారాల పరంగా కానీ ఈ నక్షత్రం వాళ్ళకి అనుకూలంగా ఉంది వీళ్ళు మాత్రం సూర్యారాధన చేయాలి సూర్యారాధన ఎంత బాగా చేస్తారో అంత విశేషమైన గౌరవం వస్తుంది ఓకే సో మచ్ నమస్తే